इंद्रकीलाद्रिपै दसरा शरन्नवरात्रि उत्सवालु वैभवंगा जरुगुतुन्नायि। अम्मवारु श्री राजराजेश्वरी देवी अलंकारंलो भक्तुलकु दर्शनमिस्तुन्नारु। जय दुर्गा जय जय दुर्गा अन्न नामस्मरणतो इंद्रकीलाद्रि मारुमोगुतोंदि। दुर्गम्मनु दर्शिंचुकुनेंदुकु पेद्द संख्यलो भक्तुलु बारुलु तीरारु। विजयदशमि संदर्भंगा इंद्रकीलाद्रिकि भक्तुलु पोटेत्तारु। आदित्या विश्वे तत्ते वावसवश्च समाभजन् मेदिनी देवी वसुन्धरास्याद् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितृणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्य। इंद्रकीलाद्रि पैन अम्मवारिनि दर्शिंचुकुनेंदुकु भक्तुलु पोटेत्तारु। भवानीलु कूडा एक्कुवगा अधिक संख्यलो अम्मवारिनि दर्शिंचुकोवडानिकि वस्तुन्नारु। प्रस्तुतं अक्कड ताजा परिस्थितिनि मा करेस्पोंडेंट् लीला नडि तेलुसुकुंदां। लीला, प्रस्तुतं ई रोजु दशमी अलागे अम्मवारिकि श्री राजराजेश्वरी देवि अवतारमुनु अलंकरणलो अम्मवारिनि दर्शिंचुकुनेंदुकु भक्तुलैते पोटेत्तुतुन्नारु। ओवराल् गा ई रोजु प्रत्येक कार्यक्रमालु एं जरुगुनुन्नायि? ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు। మీ అందరికీ కూడా విజయాలు చేకూరాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది। ఈ రోజు విజయదశమి అంటే దసరా శరన్నవరాత్రి వేడుకలు ఆఖరి రోజుకి చేరుకున్నాయి, పదో రోజుకి చేరుకున్నాయి। పదో రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు। రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న అమ్మని దర్శించుకునేందుకు రాత్రి 1 గంట నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు। మొత్తం ఎర్రటి దుస్తులలో అయితే మాత్రం భవానీలు అయితే మాత్రం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు। సుమారుగా దర్శనానికి కూడా 7 అవర్స్ టైం పట్టేటట్టు కూడా 7 అవర్స్ టైం పట్టేటటువంటి అవకాశం ఉంది। అందరూ కూడా ఉండడానికి ప్రత్యేకమైనటువంటి బ్లాక్స్ ఏర్పాటు చేసి కొంతమందిగా కూడా వాళ్ళందరినీ వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా అలౌ చేస్తున్నారు। ఇది చూస్తే కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురము, 4 స్తంభాల రోడ్డు దగ్గర నుంచి కూడా వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। భవానీపురం, గొల్లపూర్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పున్నమి ఘాట్ పక్కన వెహికల్స్ పెట్టుకొని వచ్చే విధంగా ఏర్పాటు చేశారు। ఎవరైనా ఒకసారి చూడొచ్చు మొత్తం భక్తులతో ఎలా నిండిపోయి ఉంది ఇంద్రకీలాద్రి ఆలయం, భక్తుల మయమై ఉందని చూడొచ్చు। భక్తుల సంద్రంగా మారింది ఆ ఎర్రటి దుస్తుల్లో ఆ తల్లిని దర్శించుకునేందుకు। జై దుర్గా జయ జయ దుర్గా అనే నామస్మరణతో ఇంద్రకీలాద్రికి అయితే మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు। దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజు చివరి రోజు ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి భక్తులకు దర్శనమిస్తున్నారు। 10 రోజుల పాటు 10 అలంకారాల్లో దుర్గమ్మ రోజుకొక అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాము। రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలను ఆరాధ్య దేవత, పరమేశ్వరుడి ఆసనంగా ఇచ్చ జ్ఞాన క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది। తల్లి యోగ మూర్తిగా మయాహోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపవనం చేస్తుంది। అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత। ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకుగడ, ఇంకో చేతిలో అభయ ముద్రతో భక్తులకు అనుగ్రహిస్తారు। చెరుకు రసము ఆత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది। దుష్టులను దురహంకారులను శిక్షించుటకు అంకుశ పాత్రను ధరించి ఉంటుంది। ఆమె ప్రశాంతమైన చిరునవ్వు చల్లని గురేస్తాయి, సముతమైన దైవశక్తి ఈమె ప్రతీక। చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించి నేర్పు ఉండే కలిగి ఉంటుంది, ఉన్నతమైన భావాలను వ్యాప్తి చేస్తుంది। రాజరాజేశ్వరి దేవి అవతారం నుంచి అందుకోవలసినటువంటి స్ఫూర్తిగా పురాణాలు చెప్తున్నాయి। అయితే మనం చూడొచ్చు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరేటటువంటి దుర్గమ్మ ఈ రోజు రాజరాజేశ్వరి దేవి దర్శనమిస్తున్నారు, అంతేకాదు